మరి మళ్ళీ లక్ష్మణ్ గారు చెప్తారు. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, వర్షం ఏం లేదు ఇక్కడ. 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. మీరు ప్రభుత్వం మనది అనుకొని మీరు అతిగా వ్యవహరించవద్దు. ప్రభుత్వం మనది కాదు, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. అంటే 8 మంది మీద ఆధారపడి ఆ ప్రభుత్వం ఏమి ఉండదు. కేంద్రంలో ఇప్పుడు తెలుగుదేశం మీద ఆధారపడి ఉన్నట్టు ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. అందువలన మీరు జాగ్రత్తగా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్ళండి అని ఎందుకు చెప్పారు అంటే, అప్పుడే ఆ 8 మందిలో ఇప్పుడు పేరు చెప్పను నేను, ఎందుకంటే మంచిది కూడా కాదు. ఒక ఆయన ఎందుకు వచ్చానయ్య బాబు అనవసరంగా, ఆయన ఏదో ఊహించాడు, ఆయన మంత్రి పదవి వస్తుంది రాలేదు కాబట్టి ఏమి తన సన్నిహితులకు చెప్పాడు నిన్న నాకు రాత్రి సమాచారం వచ్చింది చెప్తున్నా. ఎందుకు వదిలేద్దాము పదవి కూడా, పార్టీలో ఉంటూ పనిచేస్తా, అది బెస్ట్ కదా అని ఆలోచన చేస్తా. అంటే అలాంటి వాళ్ళు కూడా పార్టీలో ఉంటారు కదా, ఉన్నప్పుడు మరి డిసిప్లిన్తో ఉండాలా, ఇలా పని చేయండి అని చెప్పి చెప్పడంలో తప్పేం లేదు కదా. ఎవరైనా కురుప నాయకత్వం అనేది చెప్పాలి, చెప్పకపోతే ఎలా అందులో పూర్తిగా పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసినటువంటి వాళ్ళు కాకుండా ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఎందుకు సత్యకుమార్నే డిసైడ్ చేశారు? ఆయన చిన్నప్పటి నుంచి కూడా పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థల్లో పార్టీలో పనిచేశాడు. సరే, వెంకయ్య దగ్గర ఓఎస్డీగా పనిచేశాడు, జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు, పైగా బీసీ అనేటువంటి ఉద్దేశంతో అతనికి మంత్రి పదవి ఇవ్వడానికి అవకాశం వచ్చింది. ఆయనకు వచ్చింది మాకు రాలేదు అని అనేటువంటి ఆలోచన కొంతమంది చేస్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే బీజేపీ సిద్ధాంతాలు నమ్మి రాలేదు, వాళ్ళ వ్యాపారాల కోసం వచ్చిన నేను ఖచ్చితంగా చెప్తా మాట వచ్చిన వాళ్ళు ఇంకా వ్యాపారాలు చేసుకోవాలనుకుంటారు, అది జరగదు, అది సాధ్యం కాలే. మొత్తం చెక్ పెట్టి అక్కడనే పార్లమెంట్ లో కూడా గెలిచిన వాళ్ళకు కూడా మంత్రి పదవులు కావాలని ఎవరైతే తిరిగారో వాళ్ళకు చెక్ పెట్టి అవకాశం ఇవ్వలేదు. అక్కడ కూడా ఇవ్వలేదు, అక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేదు. అంటే బెదిరిస్తారా, పార్టీ నుంచి వెళ్ళిపోతాము లేకపోతే ఏమైనా పదవులు వదిలేస్తామంటే ఇవ్వలేదు, బెదిరిస్తే భయపడతారా? కేంద్ర బీజేపీ నాయకత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ కూడా మనసు మార్చుకొని మా వలన మీ ప్రభుత్వం ఉందని బెదిరిస్తానంటే కూడా వాళ్ళేం బెదరరు. 10 సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రాజకీయంగా దిట్టలైపోయి కూర్చున్నారు. వాళ్ళకు తెలుసు ఇవాళ 5 మంది ఇండిపెండెంట్లు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. రేపు మీకు స్పీకర్ ఎన్నికప్పుడు తెలిసిపోతుంది ఎవరెవరికి మద్దతు ఇస్తారని. ది గ్రేట్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 4 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడంట స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నిక అవడానికి సహకరించమని. లేకుంటే కూడా ఆ 4 వెళ్ళిపోతారు బీజేపీ పోయి పని. వాళ్ళు వాళ్ళకి అమిత్ షా గారు అనుకుంటే గనక ఇప్పటికే 300 అయ్యారు. ఇప్పటికీ ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. ఇంకా 6 ఎంపీలు ఉన్నారు ఇండిపెండెంట్ లాగా ఉండేటువంటి వారు. అందువల్లనే పరిస్థితి వారి ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎవరినో బెదిరిస్తామంటే ఆ కాలం పోయింది. ఒకప్పుడు వాజ్పేయి గారు అంటే ఒక ఓటుతో ఓడిపోయాడు, ఆనాటి పరిస్థితులు వేరు. ఆనాడు నుంచి నిజాయితీలు మనము పార్టీని మానకూడదు అనేది ఏం లేదు. ఇవాళ ఒక పార్టీ చూసావు కదా హైదరాబాద్ లో, అరే బాబు వాడు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే వాడు దాన్ని రాజీనామా చేయకుండా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తాడా? ఇదేనా, ఏమైనా నైతిక విలువలు ఉన్నాయా? లేవు కదా. అట్లా అయిపోయినాయి రాజకీయాలు. అందువల్ల భారతీయ జనతా పార్టీ, అది వేరే పార్టీ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి సంక్షిప్త స్థానం ఇచ్చారు, టికెట్లు ఇచ్చారు, గెలిచారు. లక్ష్మణ్ గారు, ఇప్పుడు శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఆయన మొన్న ఒక ట్వీట్ చేశారు, మీరు తెలుగుదేశం అలాగే జనతాదళ్ యునైటెడ్ జేడీయూ వీళ్ళ నుంచి స్పీకర్గా ఎవరిని తీసుకోమాకండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతాయని. ఆ నేపథ్యంలో ఏమన్నా బీజేపీ ఇలాంటి డైరెక్షన్స్ ఇచ్చుంటుందా దానికి, దీనికి ఏమన్నా మనం చిన్న విషయం ఇది, పెద్ద విషయం.
బీజేపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళకి స్పీకర్ పదవులు ఇస్తారని నేనైతే అనుకోవటం లేదు. వాళ్ళు చూసారు కదా మంత్రి పదవి పొదుపులోనే పక్కాగా వాళ్ళు ఎన్ని పదవులు తీసుకున్నారు, తెలుగుదేశానికి 2 ఇచ్చారు, టీడీపీకి 2 ఇచ్చారు. వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. ఏమి వాళ్ళకి గతంలో అనుభవం ఉంది కదా, లేకపోతే కదా గత అనుభవం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. కాదండి, 240 పార్లమెంట్ సీట్లు గెలిచిన వాళ్ళు ఎన్ని సీట్లు తీసుకోవాలి, 16 సీట్లు 12 సీట్లు వచ్చిన వాళ్ళు ఎన్ని తీసుకోవాలి అంత అత్యాసకపోతే కుదురుతారు వాళ్ళ దగ్గర. అది జరిగే పని కాదండి, అది జరిగే పని కాదు. రైట్. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళిన శ్రీనివాస్ చౌదరి గారు, సో మొత్తంగా ఏంటంటే ఇప్పుడు పరివర్తన జరగాల్సిన చోట ఇంకా భ్రమల్లోనే ఉంటాం అనేది వైఎస్ఆర్సీపీలో చూసాం. నిన్న ఆయన స్పష్టంగా వారి ఎమ్మెల్సీలతోటి మాట్లాడుతూ 5 ఏళ్ళు అట్లా కళ్ళు మూసుకుంటే గడిచిపోతుంది, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తాం అంటే ఇదేమన్నా అరటిపండు తొక్క ఒలిచిపెట్టినంత ఈజీయా ఇదేమన్నా అధికారంలోకి రావటం? అంతకుముందు ఆయన ఎంతో స్ట్రగుల్ ఎదుర్కొని వచ్చారు ఆయన కూడా. అలాంటిది ఇంకా ఆయన ఆ భ్రమల్లో, ఇందాక మీరు మొదట్లోనే అన్నారు కదా ఆ భ్రమల్లో ఉన్నారు అని.